నేను ఉప్పెన కరెక్ట్గా మొన్న పొద్దున ఒక 10:30 షో చూసినప్పుడు నాకు అనిల్ గారు ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి ఇప్పుడు మా అంటే సుందరానికి కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని ఆయన ఎప్పటికప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం వచ్చి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, బాగుంటుంది బాగుంటుంది అని చెప్పి అంటారు. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ నాకు ఉన్నాయి డెఫినెట్గా ఈ సినిమా మీద, బికాస్ ఆఫ్ ది మ్యూజిక్ ఆర్ ది కాస్ట్ ఆర్ బుచ్చిబాబు గారి గురించి సుకుమార్ గారు చెప్పడం కానీ. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక 100 times ఉందండి మూవీ యాక్చువల్గా. సో అండ్ మొన్న రిలీజ్ రోజు వచ్చేసరికి సుకుమార్ గారు ఒక మాట అన్నారు వచ్చిన ప్రెస్ మీట్లో, సినిమా చూసిన తర్వాత రే బుచ్చి అని పిలవాలంటే కొంచెం ఇబ్బంది అనిపించి బుచ్చి అని పిలిచానండి. సో ఆయనకి ఎలా ఉందంటే ఇంకా మాకు ఎలా ఉందో ఆలోచించండి ఇంకా. సో బుచ్చిబాబు గారు, ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డెబ్యూస్ ఇన్ దిస్ డికేడ్, ప్రాబ్లీ ఇంకా నెక్స్ట్ రాబోయే డికేడ్లో కూడా ఇలాంటి డెబ్యూ అయితే కనుక మళ్ళీ కనీ విని ఎరగని ఒక డెబ్యూ ఇది. ఆయన ఒక్కళ్ళ దగ్గర ఇప్పుడు అంటే ఇది ఎందుకు చాలా స్పెషల్ ఫిల్మ్ అంటే డైరెక్టర్ డెబ్యూ, వైష్ణవ్ తేజ్ గారు డెబ్యూ, కృతి డెబ్యూ, విజయ్ సేతుపతి గారు తెలుగులో డెబ్యూ, ఇన్ని డెబ్యూలతో ఇంత సూపర్ హిట్ కొట్టడం అనేది ఇది ఇట్స్ ఏ సెన్సేషనల్ థింగ్ ఇది. అండ్ ఇట్ హ్యాపన్స్ వెరీ రేర్లీ. అండ్ వైష్ణవ్ గారు నేను మీకు ఫ్యాన్ అయిపోయానండి. అండ్ సేమ్ విత్ యూ కృతి. అంటే ఇలాంటి రోల్ని పుల్ అప్ చేయడం వచ్చేసరికి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, అండ్ యూ పుల్ ఇట్ ఆఫ్ విత్ ఈజ్. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ బుచ్చిబాబు గారు, మీరు మరీ ఇంకా ఉప్పెనతో ఇలా ఇంకా ఎన్నెన్నో ఉప్పెనతో ఒక ప్రవాహంలాగా వస్తూనే ఉండాలని. అండ్ మా నవీన్ గారు, రవి గారు, అండ్ ప్రొడ్యూసర్ సుకుమార్ గారు కూడా. సో అంటే ఉప్పెన అనేది ఒక అలర్ట్నెస్, ఒక డేంజర్ అంటే అదొక పాజిటివ్ టైటిల్ కాదు అది. అండ్ ఒక గట్సీ టైటిల్, ఒక బోల్డ్ టైటిల్, ఒక బోల్డ్ మూవీని యాక్సెప్ట్ చేసి చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ హియర్. మీడియా మిత్రులందరూ ఈరోజు వచ్చేసినందుకు ముందుగా ఐ వాన్ థ్యాంక్ కనుక యూనో ప్రేక్షక దేవుళ్ళు అండి. టుడే వాట్ ఎవర్ వీఆర్ సెలబ్రేటింగ్ హియర్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ యూనో ఆల్ ద ఆడియన్సెస్ హూ లవ్ ద మూవీ సో ఫార్. సోలో బ్రతుకు నుంచి ఈరోజు మన ఉప్పెన దాకా నేను బ్రహ్మరథం పట్టారండి. ఐ మీన్ ది గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్ తెలుగు ఆడియన్స్ అని నేను గట్టిగా నమ్ముతా. తెలుగోడి స్టైలే, దుమ్ము రేపే స్టైలే, నేను నా స్టైల్ సినిమాలో ఒక సాంగ్ ఉంది. అలాగే ఇలా సినిమా ఇండస్ట్రీ యూనో వన్ ద హ్యాపీయెస్ట్ అండ్ మోస్ట్ జాయ్ఫుల్ థింగ్ ఈస్ గోయింగ్ అవుట్ ఫర్ మూవీ అండి. నా ఫేవరెట్ కోట్ అవుట్ ఉంది, హ్యాపీనెస్ ఇస్ మల్టిప్లైడ్ వెన్ డివైడెడ్ అండి. అది సినిమా ద్వారా నిజంగా సామెతకి అర్థం పట్టుద్దని నేను గట్టిగా నమ్ముతాను. అలాంటి దానికి ఇలాంటి ఉప్పెన లాంటి సినిమా ఇంకా యూనో ఒక పరిపూర్ణ మీనింగ్ ఇస్తుందని గట్టిగా నమ్ముతూ, అండ్ వన్స్ అగైన్ ఐ రియలీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ తెలుగు ఇండస్ట్రీ. అలాగే ఈరోజు ఈ సినిమా సక్సెస్ని మనందరం యూనో అభినందించడంలో నాకు ఎంతో గర్వకరం. ఎందుకంటే మన తెలుగు సినిమా ఆ రోజు ప్రీ రిలీజ్లో చిరంజీవి గారైతే, నేమి సుకుమార్ గారైతే, అందరూ డైరెక్టర్లు ఈ సినిమా గురించి అంచనాలు ముందే చెప్పారు. సో అంచనాలకు మించి ఈ సినిమా ఈరోజు ప్రేక్షకులు బ్రహ్మరథం పడటంలో యూనో అట్లు చిరంజీవి గారి మాటకి గౌరవం పెరిగింది, సుకుమార్ గారికి గౌరవం పెరిగింది. మోర్ దెన్ ఎనీథింగ్ ఈ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ అండ్ రవి అన్బిలీవబుల్ అండి. దే యూనో మన నవీన్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ డ్రీమ్ చేజర్, యూఎస్ఎల్ ఎంతో సాధించారు. ఆ తర్వాత ఈ కేమ్ బ్యాక్, ఈ వాంట్స్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. కళని ఐ మీన్ యూనో ఈ పరిశ్రమలో ఎంతోమంది డ్రీమర్స్ అండ్ యూనో కళల మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఎంతో ఈ తను వచ్చి ఇంత భారీ బడ్జెట్ సినిమాలు తీయడం ద్వారా ఈజ్ రియలీ హెల్పింగ్ దెమ్ అవుట్. అండ్ అలాంటి ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో ద కైండ్ ఆఫ్ మూవీస్ ఈ హాజ్ లైన్డ్ అప్ అండ్ ద కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ ఈజ్ సపోర్టింగ్, హ్యాట్స్ ఆఫ్ నవీన్. అండ్ ఐ రియలీ యూ షుడ్ బి బ్లెస్డ్ విత్ మచ్ మోర్ స్ట్రెంగ్త్ టు మేక్ మెనీ మోర్ మూవీస్. అండ్ యూనో ఈ కళామతల్లి ముద్దు బిడ్డలైన యూనో ఆల్ ద ఆడియన్స్ యూనో టెక్నీషియన్స్ అందరినీ, ద వే యు ఆర్ గివింగ్ దెమ్ ద రికార్డ్ ఆర్ గివింగ్ ద సపోర్ట్ ఆర్ యూనో గివింగ్ ది ఆపర్చునిటీస్, హ్యాట్స్ ఆఫ్. అండ్ ఐ బికమ్ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ అండ్ యువర్ బ్యానర్. అండ్ ఏ సినిమా రాబోయే సినిమాలు కూడా ఇదే రేంజ్లో హిట్ అవుతాయని గట్టి నమ్మకం ఉందండి. అండ్ బేసికలీ అందరూ అనుకుంటారు యూనో నవీన్ యూనో వి మేడ్ మిలియన్స్ ప్రాబ్లీ ఇన్ యుఎస్ అండ్ ఆయనకు ఒక తిక్కు ఉంది సినిమా పట్ల అని వచ్చాడు. కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆయన ఒక భక్తితో వచ్చాడండి. అండ్ నౌ
అండ్ శక్తి కూడా ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. బికాజ్ విత్ నో నేమ్స్ ఎవరు, ఆల్ ఆర్ న్యూ కమర్స్ అండ్ వాళ్ళందరితో ఒక భారీ బడ్జెట్, కనీ వినరు బడ్జెట్తో ఆయన సినిమా తీయటం అండ్ టుడే దాన్ని ప్రూవ్, ఆయన కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసిన ప్రేక్షకులకి, ఆయనకి ఇచ్చే కాన్ఫిడెన్సు, ఇంకా మరిన్ని సినిమాలు, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు కాకుండా కొత్త వాళ్ళకి డెఫినెట్గా ఆయన అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను. నవీన్, వే టు గో, నౌ యు ఆర్ ద టార్చ్ బేరర్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అయిపోయారండి. నో వీ హ్యావ్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ లైక్ యు నో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రిగార్డ్స్ ఫర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు అండ్ అబోవ్ ఆల్ డి రామారెడ్డి గారు, స్వర్గీయ వాళ్ళు ఉన్నారు, అలాగే మన దిల్ రాజు గారు. బట్ ఆఫ్ లేట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన మైత్రి మూవీ మేకర్స్ మన నవీన్ అండ్ హిస్ పార్ట్నర్స్ ఆర్ డూయింగ్ ఫ్యాబులస్ జాబ్. యూనో మన కీర్తి ప్రతిష్టలు, తెలుగు కీర్తి ప్రతిష్టలని ఒక రేంజ్కి తీసుకెళ్తున్నారండి. అండ్ ఐ బిలీవ్ దే ఆర్ ఆల్సో ఎంటరింగ్ హిందీ ఇండస్ట్రీ, అలాగే అదర్ లాంగ్వేజ్లో కూడా సినిమాలు తీస్తారని వాళ్ళు సన్హాలు చేస్తున్నారని నాకు తెలిసింది. అండ్ మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్వేజ్ నవీన్. అండ్ దిస్ మూవీ రియలీ బ్లూ మీ ఆఫ్, ఎందుకంటే నాకు ఐఎమ్ సెంటిమెంటల్ ఎమోషన్స్కి ఐఎమ్ లిటిల్ యూనో ఐఎమ్ సక్ ఫర్ దాట్. బేసికలీ నేను సైరత్ అనే సినిమా నాగరాజ్ మంజులే అని మహారాష్ట్రలో మరాఠీలో వచ్చినప్పుడు చూసి ఫిదా అయిపోయాను అండ్ ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ వన్ ఆఫ్ ది సెన్సేషనల్ మూవీ ఫ్రమ్ మరాఠీ ఇండస్ట్రీ. అలాగే ఆ రేంజ్లో ఉన్న సినిమా ఇదే నేను నమ్ముతున్నాను. అండ్ దీనికి ముఖ్య కారణం నన్ అది దెన్ అవర్ రైటర్ డైరెక్టర్ బుచ్చిబాబు గారు. అండ్ వాట్ ఏ మూవీ యూ మేడ్ అండి, అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ గురువుకు తగ్గ శిష్యుడు అన్నట్టు యూనో హౌ సుకుమార్ గారు వెరీ ప్రౌడ్లీ అనౌన్స్ దాట్ యూనో హీఈస్ మై ప్రొటీజీ అని చెప్పినందుకు దానికి రెట్టింపు గౌరవానికి మీ గురుగారికి తీసుకొచ్చారు. నేను ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ 8:45 చూసి బయటికి రాగానే ఫస్ట్ పర్సన్ కలిసింది సుకుమార్ గారిని. చాలా తక్కువ చెప్పావు ఈ సినిమా గురించి సుకుమార్ అని ఆయనకి ప్రశంస ఇచ్చాను. దెన్ ఐ మెట్ నవీన్, ఐ సెట్ యువర్ సచ్ ఎ లక్కీ మ్యాన్, ఎంతో ఎంత అదృష్టం, ఏదో రాసి ఉంటే కానీ లేదండి, ఎంత మంచి సినిమా తీయడానికి నీకు ఆపర్చునిటీ దొరికింది నవీన్. అండ్ ఈ గ్రాబ్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్ అండ్ నౌ యూనో ఈజ్ లాఫింగ్ ఆల్ ద వే టు ద బ్యాంక్ అండ్ ఆల్సో ఇన్ టు పీపుల్స్ హార్ట్స్. సో దట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాబులస్ థింగ్స్ ఐఎమ్ హ్యాపీ అబౌట్. అండ్ ఈ రెండే కాకుండా సెన్సేషనల్ డెబ్యూ అవర్ వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టి, అమేజింగ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ బోత్ ఆఫ్ దెమ్ ఫస్ట్ మూవీకి. అండ్ వీ డోంట్ హ్యావ్ టు టాక్ వైష్ణవ్ తేజ్ గురించి చెప్పాలంటే బేసికలీ కమ్ ఫ్రమ్ మెగా ఫ్యామిలీ, హ్యాస్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దెమ్. బట్ ఒక అండర్ డాగ్ స్టోరీ ఎంచుకొని యూనో వితౌట్ టూ మచ్ ఆఫ్ గ్లామర్ కానీ ఏమీ లేకుండా యూనో ఒక రస్టిక్ బ్యాక్గ్రౌండ్తో ఈ సినిమా చేసి నో మేకప్ ఆల్మోస్ట్ యూనో ప్రూవ్ చేయటం అనేది నాట్ ఏ జోక్. అండ్ ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం నాట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ అండి. అండ్ ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ దాట్. అండ్ యాజ్ ఎవ్రీ వన్ హ్యాస్ బీన్ ప్రైజింగ్, ఆయన కళల్లో యూనో దిస్ అ స్పార్కిల్ ఆల్వేస్ అని. సో ఐ ఆల్సో ఫీల్ దట్ బోడే ఐస్ ఐ నో దోస్ ఐస్ ఆర్ లైక్ యూనో ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్లో ఈ సూపర్ హీరో మూవీస్ ఐస్లో పవర్ ఉండాలి అంటే సూట్ అయ్యే హీరో మన వైష్ణవ్ తేజ్ అనుకుంటా. సో దట్స్ అమేజింగ్ వైష్ణవ్ తేజ్, యూ విల్ ప్రాబ్లీ బికమ్ సూపర్ హీరో డౌన్ ద లేన్. ఈ అవెంజర్స్లో ఒక అవెంజర్ లాగా నువ్వు చూడాలని కోరుకుంటున్నా. సో వాట్ ఏ డెబ్యూ, డ్రీమ్ డెబ్యూ, నో అదర్ హీరో అండ్ యూ గోన్ గో లాంగ్ వే. అండ్ యూ ఆల్రెడీ వన్ ద హార్ట్స్ ఆఫ్ తెలుగు ప్రేక్షకులు. అండ్ ఐ హోప్ ఈ సినిమాని ఇంకా ఈ ఓటీటీ ద్వారా ప్యాన్ ఇండియాగా అందరూ యూనో ఎంజాయ్ చేసి దిల్ యూ హ్యావ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ బేస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అమేజింగ్ యాక్ట్రెస్ కృతి శెట్టి, వాట్ ఏ పర్ఫార్మెన్స్. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే సంథింగ్, ఐ వుడ్ సే షీఈస్ దీపికా పడుకోని ఆఫ్ తెలుగు అవుతుందండి, నో డౌట్. ఐ మీన్ ఐ విష్ షీ డజన్ మూవ్ అవే ఫ్రమ్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి, డోంట్ గో బ్యాక్ టు ముంబై అండ్ యూనో బికమ్ బిగ్ స్టార్. సో యూ హ్యావ్ అ హ్యూజ్ కెరియర్ అండ్ హ్యూజ్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఐ లవ్ యూ పర్సనల్లీ అండ్ ఎవ్రీ వన్ లవ్స్ యూ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ వాట్ ఎ స్వీట్ పర్ఫార్మెన్స్. అండ్ ఈ పర్ఫార్మెన్స్ ద్వారా యూనో యూ రియలీ రేజ్ ద, ఐ మీన్ యూ గేవ్ ఇనఫ్ రెస్పెక్ట్ టు ఉమెన్, ఉమెన్ పవర్. ఉమెన్ ఆర్ సో సెల్ఫ్లెస్ అండ్ టుడే, ఐ మీన్ ఐ బిలీవ్ ఇన్ దాట్ యూనో దట్స్ వై యూనో ది వరల్డ్స్ గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఈజ్ ఉమెన్ అని నేను నమ్ముతాను. అలాంటి మంచి పాత్ర మన కృతి శెట్టి చేసి ఈ సినిమాలో అత్యుత్తమైన డైలాగ్స్, ద మోస్ట్ ఎమోషనల్ అండ్ మోస్ట్ హార్డ్ హిటింగ్ స్ట్రైకింగ్ వర్డ్స్ వర్ యూనో క్లైమాక్స్లో మన కృతి శెట్టి గారు మాట్లాడి యూనో ఐ హర్డ్ ఇందాక బుచ్చిబాబు గారు థియేటర్లో రెస్పాన్స్ నాకు వినిపించారు. అసలు ఆ అప్లాస్ యూనో మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక స్క్రీన్ మీద ఓపెనింగ్లో వస్తే ఎలా ఉంటుందో అలా క్లైమాక్స్లో అలా వీళ్ళు ఆ కేరింతలో చూసి యూనో దట్స్ ద రీజన్ ద మూవీ ఈజ్ టుడే 100 crores కలెక్ట్ చేస్తుందని సుకుమార్ చెప్పినట్టు నిజం చేయబోతున్న ప్రేక్షక దేవుళ్ళు. దట్ సీన్ రియలీ మేడ్ ఇట్ యూనో. అండ్ ఓపెనింగ్ రైటింగ్ గురించి చెప్పాలండి, బుచ్చిబాబు గారు రైటింగ్ మోర్ దెన్ డైరెక్షన్,
కథ రాయటంలోనూ దానికి మాటలు సమకూర్చడంలోనే యూ హావ్ అచీవ్డ్ ఎ బిగ్ సక్సెస్ అన్బిలీవబుల్ వర్డ్స్ అండి ఆనిముత్యల్లాగా ప్రతి పక్షం ఎంత చక్కగా ఉంటుందంటే ఇంటానికి అండ్ ఓపెనింగ్ నాలుగు మాటలు ప్రేమ చరిత్ర గురించి మీరు మాట్లాడిన మాటలు నాకు బాగా నచ్చినాయి అలాగే క్లైమాక్స్లో కృతి శెట్టి ద్వారా ప్రేమ గురించి చెప్పిన మాటలు అద్భుతం ఇది నేను ప్రాబ్లీ ఐ క్యాన్ రిసైట్ ద సేమ్ వర్డ్స్ ఎవ్రీబడి హ్యాస్ టు గో వాచ్ దిస్ మూవీస్ దే కెన్ నెవర్ మిస్ ద ఓపెనింగ్ సినిమా లేటుగా ఐదు నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళకండి ఎందుకంటే ఫస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉన్న ఆ వర్డ్స్ ఆర్ గోల్డెన్ వర్డ్స్ అండి అండ్ ఐ రియలీ కమెండ్ యూ ఐ మీన్ కంగ్రాచులేట్ యూ ఆన్ దట్ రైటింగ్ స్కిల్స్ భలే రాశారండి అండ్ ఐ నాకు ప్రేమ సినిమాలు ఎన్నో చూశాను బట్ దిస్ ఈజ్ ఆ డైలాగులు అత్యుత్తమ డైలాగులుగా నేను భావిస్తున్నాను అండ్ హీ హాస్ గివెన్ ఎ న్యూ మీనింగ్ ఫర్ లవ్ అండ్ విచ్ ఐ స్ట్రాంగ్లీ అగ్రీ అండ్ వాట్ ఎ నైస్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారండి ఎన్నో సినిమాలు ట్రాజిడీ సినిమాలు పెద్ద సెన్సేషన్ హిట్ అవ్వడం చూసాం కానీ దీంట్లో కొద్దిగా ఇబ్బంది ఉంది కానీ బట్ ద ఎండింగ్ వాట్ ది యూనో హౌ ద మూవీ ఎండెడ్ ఇట్ స్టే ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ ఎవర్ అండ్ ప్రేమ పట్ల గౌరవం పెరుగుద్దండి ఇప్పుడు ఏమైనా ప్రొటాగనిస్ట్ వైష్ణవి తేజ్ గారు మన కృతి వాట్ ఎవర్ ద డేట్ ద పోర్ట్రేట్ రొమా యూనో ఇప్పుడే లవ్ స్టోరీస్లో ఎన్నో ఆయన ఫస్ట్లో చెప్పినట్టు చరిత్రలోనే ఉంటాయి అలా ఇలా చెప్పారు కానీ ఈ సినిమా చూస్తే రియల్ లైఫ్లో కూడా లవ్ ఇంకా ఇప్పుడు నేను స్టైల్ తీసినప్పుడు అప్పుడు డ్యాన్స్కి ఒక కొత్త ఫాలోయింగ్ వచ్చింది ఈ సినిమా చూసి ప్రేమించడం అనేది చాలా యూనో ఇట్ హ్యూజ్ థింగ్ అనుకుంటా ప్రతి ఊర్లోను ప్రతి ఇక్కడ దిల్ బి న్యూ న్యూ మోటివేషన్ ఫర్ యంగ్స్టర్స్ టు ఫాల్ ఇన్ లవ్ అండ్ ఎంజాయ్ దట్ ఎమోషనల్ బాండింగ్ వాట్ కృతి హాజ్ మెన్షన్ ఇన్ ద క్లైమాక్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లవ్ అనేది ఎంత చక్కగా చెప్పారంటే దట్స్ యూనో హెడ్స్ ఆఫ్ ద రైటర్ బుచ్చిబాబు గారు ఫర్ దోస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ ఇంకా ఎంత మాట్లాడినా తక్కువే మోర్ దెన్ ఎనీథింగ్ ప్రేక్షక దేవుళ్ళు తెలుగు ఐ మీన్ ద హోల్ కంట్రీ ద హోల్ వరల్డ్ ఈ కోవిడ్ వల్ల లాక్డౌన్లో ఉన్నా కూడా వెన్ ద గేట్స్ వర్ ఓపెన్ యూనో హౌ మన తెలుగు ప్రేక్షకులు సినిమా పరిశ్రమని ఆదరించారు ఎంతో మంది జీవితాలకి యూ హ్యావ్ గివెన్ ద సపోర్ట్ సో ఐ వన్స్ అగైన్ మన థ్యాంక్ ద ప్రేక్షక తెలుగు ప్రేక్షకుల్ని తెలుగుడి దమ్ ఏందనేది ఒక పక్క సినిమా ఇండస్ట్రీని రివైవ్ చేయడంలో చూపించారు అలాగే కోవిడ్-19కి మన తెలుగు ఆంధ్ర తెలుగు వ్యాక్సిన్ తయారు చేసి కూడా సత్తా చూపించేందుకు చాలా గర్వంగా ఉందండి అండ్ అలాగే మన నవీన్ మన తెలుగు వాళ్ళు ఈరోజు ఉప్పిన సెన్సేషన్ ఫస్ట్ సెన్సేషన్ మూవీ ఆఫ్టర్ ద లాక్డౌన్ ఇండియా మొత్తంలో తీసినందుకు ఇంకా గర్వంగా ఉంది అండ్ ఐమ్ సో ప్రౌడ్ టు బీ హియర్ అండ్ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఈ అభినందన సభకి మీరంతా వచ్చి అండ్ ప్లీజ్ మీడియా మిత్రులందరినీ ఒకటే రిక్వెస్ట్ ప్లీజ్ ప్రాపగేట్ అబౌట్ దిస్ వండర్ఫుల్ మూవీ అందరూ చూడాలని చెప్పండి ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ లవ్ ఇస్ ది గ్రేటెస్ట్ ఎమోషన్ అండి దట్ బైండ్స్ పీపుల్ మనం ఈరోజు వాట్ ఎవర్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ కంపాషన్ వాట్ వీ ఆల్ హ్యావ్ ఇన్ అవర్ హార్ట్స్ అనమాట అండ్ అది ఈరోజు February 14th వ్యాలంటైన్స్ డే లవ్ సింబాలిక్ డే ఫర్ ఎక్స్ప్రెసింగ్ లవ్ సో మీరు కూడా 10 మందికి చెప్పి ఈ సినిమాని ఇంకా పెద్ద విజయం సాధించాలని కోరుతూ మీడియా మిత్రులను ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇది సినిమా తరఫున లేకపోతే యాక్టర్స్ తరఫున ప్రొడ్యూసర్స్ తరఫున క్రియేటివ్ పీపుల్ తరఫున కాదు ఒక సినిమా ఇండస్ట్రీ తరఫున చెప్పాల్సిన విషయం ఎందుకంటే 100% ఆక్యుపెన్సీతో ఓపెన్ ఫస్ట్ సినిమా ఇది ఇంత స్టూపెండస్ సక్సెస్ ఇవ్వటం అంటే ఎంత ఆక్సిజన్ పెట్టినట్టు యూ కెన్ అండర్స్టాండ్ మన లైఫ్స్కి అండ్ కమింగ్ బ్యాక్ టు వేర్ ఐ షుడ్ స్టార్ట్ బుచ్చిబాబు గారు ఈ సినిమా అండి ఒక దర్శకుడి విజన్కి ఒక ప్యాషన్కి ఒక ప్రొడ్యూసర్ విజన్ కలిస్తే వచ్చే కావ్యం ఈ సినిమా ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీసిన తర్వాత మనం చూస్తున్నాం బాధీసాడురా బుచ్చిబాబు బాధీసాడు లేకపోతే బాగా రాశాడు రాయడానికి తీయడానికి మధ్య చెప్పడం అన్నది ఒకటి ఉంటుందండి అంటే ప్రొడ్యూసర్కి కథ చెప్పాలి హీరోకి కథ చెప్పాలి కెమెరామెన్కి చెప్పాలి ఆర్ట్ డైరెక్టర్కి చెప్పాలి ప్రొడక్షన్ డిజైనర్కి చెప్పాలి కాస్ట్యూమ్ డిజైనర్కి చెప్పాలి హీరోకి చెప్పాలి యాక్టర్ ఎంత కష్టం అంటే ఇలాంటి సినిమాలు చెప్పడం ఎలా చెప్తారు ఈ కథ ఏం చెప్తే వాళ్ళకి కన్విన్సింగ్గా ఉంటుంది క్లైమాక్స్ చెప్తుంటే ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో ఇది వర్కౌట్ అవుతుందా లేదా ఇంకేదైనా బెటర్ క్లైమాక్స్ వెళ్దామా పాజిటివ్ క్లైమాక్స్కి వెళ్దామా లేకపోతే ఏమైనా బ్యాంగ్ పెడదామా ఇలాంటి డిస్కషన్స్ నాకు తెలిసి బుచ్చిబాబు గారికి ఒక 1000 ఎదురై ఉంటాయి ఆయన ఒప్పుకోకపోయినా మోడెస్ట్గా ఉంటాడు మామూలుగా బట్ ఎస్ అది ఇవి అంటే ఇది రెగ్యులర్ సినిమాలో లేకపోతే హ్యాపీగా ఎండ్ అవుతాయి దే లివ్డ్ హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ ఇది కూడా దే లివ్డ్ హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్ కానీ అట్ వాట్ కాస్ట్ అండ్ వాట్ యునీక్ కాస్ట్ దట్ లవర్స్ హ్యావ్ పెయిడ్ ఫర్ దిస్ అనేది ఒప్పించడం చాలా కష్టం దాన్ని ఒప్పుకోవాలంటే ఒప్పించిన వాడికంటే ఒక పిసరు ఎక్కువ
సినిమా గురించి తెలిసి ఉండాలి నవీన్ గారు దట్ ఇస్ యూ అండ్ ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ నాకు వైష్ణవ్ తేజ్ చాలా సంవత్సరాలు నీకు తెలుసు ఇలా ఉంటాడని నేను ఎప్పుడు ఊహించాల కానీ చాలా కొత్తగా ఉన్నాడు బయట ఉండడానికి సినిమాలో ఉండడానికి తేడా ఉన్నప్పుడే నటుడుగా చాలా పేరు వస్తుంది అదే బయట ఉన్నప్పుడు బయట ఉన్నట్టే చేశాడండి సినిమాలో అంటే ఏముంది పెద్ద యాక్ట్ చేసినట్టు కాదు బయట బయట ఒక రకంగా ఉంటాడండి సినిమాలో ఒక రకంగా ఉంటాడంటే అదే యాక్టింగ్ అండ్ మొదటి సినిమాతోనే అది ప్రూవ్ చేశాడంటే ఇది చాలా పెద్ద ప్రయాణం ఆల్ ది బెస్ట్ ఫర్ ద ట్రావెల్ అండ్ సేమ్ థింగ్ విత్ కృతీష్ శెట్టి కృతీష్ శెట్టి ఇంకో వేరే ఆఫీస్కి వచ్చింది ఒక ఆడిషన్కి ఇంకా ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు అమ్మాయి చాలా మోడర్న్ డ్రెస్ వేసుకుని వచ్చింది అది సినిమాలో మోడర్న్ క్యారెక్టర్ అనుకుంటాను అది ఆడిషన్కి వచ్చింది ఆ సినిమా నుంచి బయటకు వస్తుంటే ఈ అమ్మాయి ఎవరండి అని అడిగితే ఆవిడ మేనేజర్ చెప్పారు కృతీష్ శెట్టి గారండి ఉప్పెన్లో సినిమా ఈ అమ్మాయి ఉప్పెన్లో సినిమా ఈ అమ్మాయి ఎలా పనికి వస్తుంది అమ్మాయి ఏదో అదేదో రూరల్ ఫిలిం అది పైగా ఈ జాలర్ల పేటలో జరిగే సినిమా అది అట్లా ఇదే ఉందండి ఎలా చేశారు అన్న ఇలా చేసిందని చూపించింది అమ్మాయి కంగ్రాచులేషన్స్ ఇట్స్ ఫెంటాస్టిక్ మేక్ ఓవర్ అదే వైష్ణవ్ తేజ్ చెప్పినట్టే అంత మేక్ ఓవర్కి ఇన్స్పైర్ చేసిన బుచ్చిబాబే ఈ సినిమాకి నిజమైన నిజమైన హీరో అండి వీళ్ళందరిని ఇన్స్పైర్ చేశాడు ప్రొడ్యూసర్స్ని ఇన్స్పైర్ చేశాడు ఆయన వాళ్ళ గురువుగారిని ఇన్స్పైర్ చేశాడు సుకుమార్ని ఇదే సుకుమార్ గారు ఇంక మీద చనువుతో బుచ్చి వద్దులే వేరే కథ చేసుకో ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైమే మనకి ఎందుకురా ప్రయోగాలు ఇంకోటి చేద్దాంలే తర్వాత అని చెప్పకుండా నిజమే కదండి అది అలా ఇన్స్పైర్ చేయటం మైత్రి మూవీస్ నవీన్ గారు రవి గారు వీళ్ళందరూ ఎస్ వీళ్ళు చేద్దాం ఇది ఇది బిహైండ్ ద స్క్రీన్స్ మన సినిమా ఈవెన్ ద ఇండస్ట్రీ పర్సన్ సినిమాని బయట నుంచి చూడటం వేరు ఆ వెనకాల పడిన ఆ పోరాటం వేరు ఇంత పోరాడి 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 సినిమా టికెట్ కోసం గేట్ లాస్ట్ టికెట్ మన చెయ్యి లోపల పెట్టే టైంకి హౌస్ఫుల్ బోర్డు పెడితే మనకి ఎంత గుండె నొప్పి వస్తుంటుందో అలాగే కరోనా వచ్చింది సినిమాకి మొత్తం సినిమా అయిపోయిందండి ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ సినిమా అనగానే కరోనా వచ్చింది సంవత్సరం పాటు ఆగారండి ఒక కొత్త దర్శకుడు ఫలితం ఎలా ఉంటుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలియని ఒక దర్శకుడు ఒక కొత్త హీరో ఒక కొత్త హీరోయిన్ వాళ్ళ జీవితంలో యాక్ట్రెస్ జీవితంలో ఒక సంవత్సరం అంటే ఎంతో మార్పులు సంభవించే సంవత్సరం సమయం అలాంటిది కొత్త వాళ్ళందరినీ పెట్టి తీసిన ప్రొడ్యూసరు డెఫినెట్గా ఈ సినిమా ఓవర్ బడ్జెట్ అయి ఉంటుంది ఎందుకంటే దీనికి బడ్జెట్ లేదు ఏ సినిమాకి ఎంతకు బడ్జెట్ పెడతాం కథకు పెట్టడమే తప్ప కాస్ట్కి బడ్జెట్ పెట్టలేం కదా బిజినెస్కి బడ్జెట్ పెట్టలేం కదా సినిమాకి కథకు పెట్టడమే దాన్నే విజనరీ ప్రొడ్యూసర్స్ అంటారండి థ్యాంక్ యూ నవీన్ గారు యు హ్యావ్ గివెన్ అస్ ఎ కరేజ్ మీ దగ్గరకు వచ్చి కథ చెప్పే కరేజ్ ఇచ్చారు మీరు మీ అందరికీ తెలుసు శ్రీధర్ గారు ఉంటే లోహిత్ ఉంటాడు లోహిత్ ఉంటే శ్రీధర్ ఉంటాడు పక్కనే మాకు సినిమా అంటే పిచ్చి మిగతాయన్నీ పక్కనే మేము ఆడుకుంటే ఏం ఆడుకున్నా కూడా సినిమాల గురించే మాడుకుంటున్నాం ఈ సినిమాలో ఉన్న ఒక పాయింట్ రేటింగ్ ఇచ్చిన వాళ్ళ కోచి పడేస్తే బెటర్ బస్ నాకు తెలిసి ఎందుకంటే మీరు ఎవరండి అసలు రేటింగ్ ఇవ్వడానికి మాట్లాడటానికి జెన్యూన్ ఇది థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ ఉప్పెన్ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బట్ ఏంటంటే నాకు రవి గారికి ఈ సినిమాలో హీరోయిన్కి హీరోకి హీరోయిన్కి ఇష్టపడితే జ్వరం వచ్చేస్తుంది ఫీవర్ వచ్చేసింది అండి అలాగే మీరు ఇచ్చిన సక్సెస్తో నాకు రవి గారికి జ్వరం వచ్చేసింది ఇంకా రవి గారి నవీన్ గారికి రాలేదండి నవీన్ గారికి ఓ 3-4 డేస్లో జ్వరం రప్పించేయండి అందరూ కాల్ చేస్తున్నారండి మా ఆవిడ సినిమా చూసింది ఏడ్చింది మా అక్క సినిమా చూసింది ఏడ్చింది మా అమ్మగారు సినిమా చూసింది ఏడ్చింది అంటే నేను థ్యాంక్ యూ అంటున్నానండి మా వైఫ్ అందే నువ్వు ఎంత సైకో ఏంటి అందరూ జ్వరం వచ్చి ఏడి అందరూ ఏడుస్తున్నావు అంటే నువ్వు థ్యాంక్ యూ అంటావని మీరందరూ సినిమా చూసి కళ్ళకి నీళ్ళు పట్టుకుని నాకు కాల్ చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్ శ్రీధర్ గారు ఇది అరేంజ్ చేసినందుకు ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ అండి తర్వాత చాలా ఆనందంగా ఉంది ఒక మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎంత బాగా ఆదరిస్తారని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు అంటే ఈ సినిమా అంటే ప్రొడ్యూసర్ కాబట్టి కలెక్షన్స్ గురించి మాట్లాడాలి ఎంత చేస్తుంది అనేది అంతుపడట్లేదండి ఎవ్రీడే ఒక నెంబర్ అనుకుంటున్నాము దాన్ని బీట్ చేసే విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి సో ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు ఐ వాంట్ థ్యాంక్ బుచ్చుబాబు అండ్ మా హీరో వైష్ణవ్ అండ్ కృతి ఇద్దరు బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేశారు అది నేను చెప్పవసరం లేదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలంగాణ అంతా కోడేకి వస్తుంది అండ్
ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసిన విజయ సేతుపతి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఆయన తప్పితే ఈ రోల్ నాకు తెలిసి ఇండియాలో ఎవరు చేయలేరు. సో మాకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. అంటే పెద్ద స్టార్స్తో పెద్ద డైరెక్టర్స్తో సినిమాలు తీసాం, అవి హిట్స్ వచ్చినాయి. బట్ ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ ఈ రిజల్ట్ ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ అండ్ ఇట్ విల్ మోటివేట్ అస్ టు డూ మోర్ మూవీస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు నేను కోల్కతాలో ఉన్నాను అండ్ లైక్ ద ఎంటైర్ డే ఐ వాజ్ ఆన్ ట్విట్టర్ లుకింగ్ ఫర్ లైక్ ద ఆడియన్సెస్ రెస్పాన్స్ అండ్ చాలా ఆనందంగా ఉంది. ఇంత సపోర్ట్ చేసి ఇంత ప్రేమిస్తున్నారు మా సినిమాని, మా క్యారెక్టర్స్ని. థ్యాంక్ యూ బుచ్చి సార్ ఫర్ గివింగ్ మీ లైక్ ఇంత అందమైన క్యారెక్టర్ రాసినందుకు అండ్ ఇంత అద్భుతమైన స్టోరీ రాసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్ గారు అండ్ రవి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శ్యామ్ సార్ ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ వైష్ణవ్ అండ్ లైక్ మొత్తం టీంకి పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ. అందరు ఆడియన్స్ అందుకు చాలా థ్యాంక్ యూ అండి, మా సినిమాని ఇంత బాగా రిసీవ్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా గురించి మాట్లాడండి, ఫస్ట్ బుచ్చిబాబు గారి గురించి మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ లాంచ్. అలాగే సుకుమార్ గారికి, మా ప్రొడ్యూసర్ నవీన్ గారికి, రవి గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ టీమ్, శ్యామ్ సార్కి, ఆ డైరెక్టర్ గారికి, విజయ్ సేతుపతి గారికి. ఆయన ఇచ్చిన టిప్స్ కానీ, ఆయన ఉన్న సెట్లో మాతో సింపుల్గా హంబుల్గా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో అండ్ కృతి థ్యాంక్ యూ, అండ్ హోల్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఎస్పెషల్లీ రియలీ థ్యాంక్ ది ఆడియన్స్ మమ్మల్ని ఇంత పెద్ద వెల్కమ్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది తెలుగు ఆడియన్స్ అండ్ అందరూ ఎవరైతే సినిమా బాగా నచ్చి మాకు చెప్తున్నారో చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అరేంజింగ్ దిస్, రియలీ ఫీల్ నైస్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్స్ మీరు అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ. నా ఫేవరెట్ సాంగ్ ఇది, కొత్తగా రెక్కలు వచ్చినాయి. ఫేవరెట్ మూవీ కూడా అయిపోవాలని కోరుకుంటున్నాను. శ్రీధర్ గారు, నా పేరు సూర్యతో ఒక నెగిటివ్ రోల్తో ల్యాండ్ చేయి ఒక లవ్ స్టోరీ. మీరు ఇప్పుడు టుడే ఆఫ్టర్ కోవిడ్ మనందరికి కూడా కొత్త కార్యక్రమాలు వచ్చినట్టు, హౌ యూఆర్ ఎంజాయింగ్ ద న్యూ లైఫ్ మనకి చూస్తున్నాం. అలాగే టుడేస్ జనరేషన్కి ఆఫ్టర్ 18 యూనో వారికి డ్రైవర్ లైసెన్స్ అయితే ఓటింగ్ హక్కు ఇవన్నీ వస్తాయి. అండ్ దెన్ ద కైండ్ ఆఫ్ డెసిషన్స్ దే మేక్, ద కైండ్ ఆఫ్ ఫన్ దే హ్యావ్. సో కొత్త కార్యక్రమాలు వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఫన్ దే హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ దే గో త్రూ, వాట్ కైండ్ ఆఫ్ యూనో అడ్వెంచర్స్ ఆర్ ఎస్కేపేట్స్ ఆర్ టార్గెట్స్ దే హ్యావ్ అనేది ఈ సినిమాలో చూడొచ్చు. సో వన్స్ అగైన్ ఐ వాన్ థ్యాంక్ ప్రదీప్ హూస్ డన్ ఇస్ ఫిల్మ్ కోర్స్ ఇన్ టొరంటో అండ్ బాంబేలో. మన అట్లూరి పుండ్రేకాక్షయ్ గారి గ్రాండ్ సన్ అండి. సో ఫస్ట్ టైం ఈస్ డెబ్యూయింగ్ అండ్ థ్యాంక్ యూ. ఐ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్.
అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యూనో మా కొత్త కార్యక్రమంలో వచ్చిన ఈ టీమ్ యూనో వైష్ణవ్ తేజ్ అండ్ శృతి ఫర్ లాంచింగ్ ద ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ లోగోని నవీన్ అండ్ సూపర్ హిట్ డైరెక్టర్ బుచ్చిబాబు గారు లాంచ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ రవి అండ్ ఆత్రేయ.